హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీలో నైటిక్స్ ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ టూ యొక్క అఫీషియల్ టూ ట్రైలర్స్ యొక్క డీటెయిల్ బ్రేక్ డౌన్ చూద్దాం చాలా వెయిటింగ్ తర్వాత ఫ్యాన్స్ కి దొరికింది సర్ప్రైజింగ్గా గా ఫ్యాన్స్ కి టూ ట్రైలర్స్ రిలీజ్ చేశారు ఫర్ టీమ్ బ్లాక్ అండ్ టీమ్ గ్రీన్ అని ఈవెన్ ఆ ముందు రోజు రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా ప్రతి పోస్టర్ లోను ఆల్మోస్ట్ చూస్ అని చూస్ యువర్ సైడ్ అని చెప్పి పెట్టారు ఇన్ దట్స్ అ గ్రేట్ మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు ట్విట్టర్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లోను ఈ టూ ట్రైలర్స్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే మాత్రం పాపం టీమ్ గ్రీన్ అనిపించింది నాకైతే కొల్లబోడి చేశారు అంతే టీమ్ బ్లాక్ సుప్రిమసీ డేమన్ సుప్రీమసీ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎంతకి మీరే సైడ్ టీమ్ బ్లాకా టీమ్ గ్రీనా డేమనా ఏమండ కమెంట్ చేయండి చూద్దాం ఎవరు సుప్రిమసీ ఉంది మన ఛానల్ ఆడియన్స్లో అని సో యాక్చువల్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఇంకొక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫేజ్ని ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి ఆల్రెడీ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్ సో ఫస్ట్ మనం టీమ్ గ్రీన్ యొక్క ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం టీమ్ గ్రీన్ ట్రైలర్ ని ఓపెన్ చేసినట్లయితే ఆలిసెంట్ హైట్ అవర్ వాయిస్ అవర్ వస్తుంది కింగ్స్ ల్యాండింగ్ లో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింగ్ విసరీస్ చనిపోయాడు తన హస్బెండ్ చనిపోయాడు అతను బ్రతికున్నంత సేపు కూడా ఫ్యూ వీక్స్ ముందు వరకు కూడా ఈ రియల్ పీస్ఫుల్ గానే ఉంది అని మెన్షన్ చేస్తుంది ఇట్ క్లియర్లీ డస్ ఇండికేట్ ఈ డిస్కషన్ అతనికి తెలుసు ఈ రియల్మ్ కి రూలర్ గా ఒక క్వీన్ ని యాక్సెప్ట్ చెయ్యదు అని అందుకే ఏ గోన్ తన యొక్క అవ్వాలని ఫీల్ అయ్యాడని విసేరిస్ మాటల్లో తన ఓన్ బిలీఫ్స్ని ని ఆలిసెంట్ ఇంజెక్ట్ చేసి చెప్తుంది ఇక్కడ ఈ మాటలు మనకి ఎవరితో చెప్తుంది అంటే విత్ సర్ హార్విన్ స్ట్రాంగ్ బ్రదర్ అయిన లారీ స్ట్రాంగ్ కరెక్ట్ గా చెప్పాలంటే అదే ఆలిసెంట్ ఓన్లీ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడుగా నెక్స్ట్ మనకి ఈ డైలాగ్స్ ని ఫాలో అవుతూ వచ్చిన షార్ట్స్లో లో కింగ్స్ ల్యాండింగ్ వాల్స్ పైన న్యూ గోల్డెన్ బ్యానర్ ని చూడచ్చు ఇండికేటింగ్ ఏగాన్ యొక్క కింగ్స్ ల్యాండింగ్ రూలింగ్ స్టార్ట్ అయింది అని ఆ నెక్స్ట్ మనకి ఓటో కూడా ఆలిసెంట్కి సపోర్ట్గా రినేరా అండ్ డేమన్ ఇప్పుడు రోయల్ పీస్ సంగతి వదిలేసి రివెంజ్గా రెడీ అయ్యారని అంటాడు దానికి తోడు ఏగన్ కూడా అప్పటి వరకు త్రోనొద్దు క్రౌన్ వద్దు పవర్ వద్దు అన్నవాడు కూడా కింగ్ అగెయిన్స్ట్ ప్లాట్ చేస్తే దానికి వంద రెట్లు రిటర్న్ ఇస్తా అని వాన్ చేస్తాడు లారీస్తో అండ్ ఫైనలీ ఏమన్ తన అంకుల్ డేమన్ యొక్క సరెండర్ వార్నింగ్ ని ఛాలెంజ్గా తీసుకుంటాడు ఆ నెక్స్ట్ మనకి సిరీస్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి కింగ్స్ ల్యాండింగ్ వార్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా డ్రాగన్స్కి కౌంటర్ అటాక్కి ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నట్టుగా సరే యారిక్ని చూపిస్తారు ప్యారల్గానే గానే ఒక షార్ట్లో డేమన్ తన ఆర్మీ క్యాంపింగ్ వైపు చూస్తున్నట్టు ఉంటుంది ఇట్ ఎపియర్స్ టు బి హ్యారన్ హాల్ ఆ నెక్స్ట్ మనకి డేమన్ క్లో వేసుకుని అనిపిస్తాడు ప్లాట్ అగెన్స్ట్ కింగ్ అని అనిపిస్తుంది ఇది పాజిబులీ బ్లడ్ అండ్ చీజ్ ఎపిసోడ్ అవ్వచ్చు మనకి ఒక షార్ట్లో పీపుల్ ఒక టనల్లో ఫైర్ లైట్తో నడుస్తున్నట్టు అనిపిస్తుంది పాజిబులీ బుక్లో ఉన్నట్టుగానే ప్యాలెస్ లోపలికి వెళ్ళటానికి సీక్రెట్ టనల్ వే యూజ్ చేస్తాడు డేమన్ అని మనకు ఆల్రెడీ సీజన్ వన్ ఎర్లీ ఎపిసోడ్స్లో చూపించారు ఆ టనల్ వేస్ని యూజ్ చేసి ఇప్పుడు రివెంజ్ తీసుకునే ప్లాన్ అమలు చేస్తున్నాడు అనిపిస్తుంది ఎవరో గార్డ్స్కి బ్రేప్ చేసి ఇద్దరు వ్యక్తులు ఆ టనల్ నుంచి లోపలికి వెళ్తున్నట్టు ఒక షాట్ ఉంటుంది అక్కడ వెనకున్న పర్సన్ ఒక వెపన్ని షోల్డర్ మీద పెట్టుకుని నడుస్తాడు బుక్లో ఉండే క్యారెక్టర్ కూడా సేమ్ అదే పోస్చర్తో ఉంటాడు మేబీ ఇదే ఈ సిరీస్ యొక్క మోస్ట్ హారిఫైంగ్ మూమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఏగాన్ యొక్క ఫస్ట్ బాన్ ని చంపేస్తారు ఐ ఫర్ అండ్ ఐ అన్నట్టు ఆలిజెంట్ యొక్క సర్ని చంపినందుకు గాను రివెంజ్ అన్నట్టు దీని గురించి ఈ బ్లడ్ అండ్ చీజ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో సెపరేట్ వీడియోస్లో డిస్కస్ చేసాం ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళి చూడండి ఒకసారి ఆ నెక్స్ట్ ఏగాన్ ఫుల్ ఆర్మర్ అప్ అవుతున్నట్టు హెల్మెట్ షార్ట్స్ డ్రాగన్ పిట్లో సన్ఫైర్ డ్రాగన్ దగ్గర చూడొచ్చు మేబీ ఏగోన్ తన పీపుల్ అందరూ తన యొక్క ఎబిలిటీని డౌట్ పడదా అనే విషయంలో ఫెడప్ అయిపోయి తాను ప్రూవ్ చేసుకుందాం అని డ్రాగన్ కి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఆ నెక్స్ట్ మనకి డేమన్ కూడా హ్యారన్ హాల్లో ఉన్నట్టు కనిపిస్తాడు బట్ సర్ప్రైజింగ్లీ ఏం బాడీ ఆర్మర్ ఉండదు ఇది కూడా బ్లడ్ అండ్ చీజ్ ఎపిసోడ్ కి రిలేటెడ్ అయి ఉండొచ్చు అండ్ ఆలిసెంట్ ఏడుస్తున్న షార్ట్స్ అండ్ పీపుల్ వాల్స్ పై నుంచి పువ్వులు విసురుతున్నట్టుగా చూడొచ్చు ఇది పాజిబిలి బ్లడ్ అండ్ చీజ్ తర్వాత ఎపిసోడ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఆ నెక్స్ట్ మనకి బ్యాటిల్ సీక్వెన్సెస్ షార్ట్స్ కొన్ని టీజ్ చేస్తారు బ్యాటిల్ స్కేల్ ఎలా ఉంటుంది అని ఆల్సో ఏమన్ సార్ క్రిస్టిన్ కోల్ తో ఎలా అని అంటాడు తన అంకుల్ డేమన్ తో బ్యాటిల్ అనే ఛాలెంజ్ ని తను వెల్కమ్ చేస్తాను అని ద మోస్ట్ యాంటిసిపేటెడ్ రైవల్ డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్ మూమెంట్ ఇది ఇక్కడ ఏమన్ మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే స్టామ్స్ ఎండ్ లో జరిగిన దానికి ఏమంటే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లే అన్నట్టు తెలుస్తుంది మోస్ట్లీ గ్రీన్స్ ట్రైలర్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్నిటిని కవర్ చేసాం అనుకుంటున్నాం సో ఇప్పుడు మనం టీమ్ బ్లాక్ ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం నాకు యాక్చువల్లీ టీమ్ బ్లాక్ ట్రైలర్ చూసాక మాస్ డైలాగులతో నింపేసారు అనిపించింది ట్రైలర్ మొత్తం సిమిలర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది కానీ సిమిలర్ షార్ట్స్ ఉన్నా కూడా బట్ రినేరా పర్స్పెక్టివ్ లో ఉంటుంది ట్రైలర్ మొత్తం ఐ మీన్ టీమ్ బ్లాక్ పర్స్పెక్టివ్ లో ఉంది ట్రైలర్ మొత్తం రినేరా తన డ్రాగన్ రైడర్స్ తో డిన్నర్ చేస్తూ తన వర్షన్ చెప్తుంది లైక్ విసేరిస్ యొక్క ఫస్ట్ బాన్ అని థ్రోన్ రైట్ఫుల్లీ రినేరాది అని కింగ్ విసేరిస్ డెసిషన్ ఇది అని తన డెత్ వరకు ఇదే మాటకి స్టిక్ అయి ఉన్నారని రినేరాకే థ్రోన్కి రైట్ ఫుల్ క్లెయిమ్ ఉన్నట్టు చెప్తుంది కానీ ఇప్పుడు అలిసెంట్ సన్ ఏగాన్ నా థ్రోన్ మీద కూర్చున్నాడు నేను ఈ యుద్ధం చెయ్యాలి గెలవాలి అంటుంది ఏగాన్ని తన బ్రదర్ అని గాని విసేరిస్ సన్ అని కానీ ఎక్కడా మెన్షన్ చేయదు జస్ట్ అలిసెంట్ సన్ అని అంటుంది తర్వాత జిసేరిస్ వాయిస్ ఓవర్లో కూడా మనం మాటలు వినొచ్చు రన్ తొందరలోనే విడిపోతుంది రెండు టీమ్స్గా అన్నట్టు ఎనీవేస్ అది ఆల్రెడీ డివైడ్ అయిపోయింది టూ టీమ్స్గా వన్ ఇస్ టీమ్ బ్లాక్ అండ్ అదర్ ఇస్ టీమ్ గ్రీన్ అది అందరికీ తెలిసిందే అండ్ ఆల్సో మనకి నార్త్ యొక్క గ్రేట్ వాల్ పరిసరాలను చూపిస్తారు ఇదే లో మేబీ ఈ సీజన్లో మనకి వైట్ వాకర్స్ గురించి ఏమైనా టాపిక్ వచ్చే ఛాన్స్ ఉంది కేవలం ఈ హౌస్ పాలిటిక్స్ కాకుండా అవుట్ ఆఫ్ దట్ పొటెన్షియల్ వెళ్ళిన అయినా నైట్ కింగ్ గురించి కూడా టాపిక్ తీసుకొస్తారు అనిపిస్తుంది నైట్స్ వాచ్ని చూపించరు లార్డ్ కార్లిస్ రిన్నర్ హైట్ అవర్స్ వచ్చేస్తున్నారు కుర్చీ మడత పెట్టాల్సిన టైం వచ్చింది సింపుల్ సింపుల్గా మేబీ దీని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆర్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లోనే డేమన్ చెప్పే డైలాగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నా మీరు క్వీన్కి నీ బెండ్ చేయకపోతే మీ హౌసెస్ తగలబడతాయని వార్నింగ్ ఇస్తుంటాడుగా అదే ఆ నెక్స్ట్ మనకి మూన్ డాన్సర్ డ్రాగన్ ని రైడ్ చేస్తున్నట్టు షార్ట్స్ చూపించారు అండ్ లీనర్ వెళ్ళారని ఇంకా బ్రతికే ఉన్నాడు అతని డ్రాగన్ సీ స్మోక్ ని మరి ఎవరు రైడ్ అనే చూడాలి డ్రాగన్స్ ఉన్నాయి డ్రాగన్ రైడర్స్ తక్కువైపోయారు బ్యాటిల్లో వెలారియన్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ సీజన్ వన్లో మనం చూసిన డేమండ్ డాటర్స్ బేలా అండ్ రేనా కూడా డ్రాగన్స్ని రైడ్ చేసే ఛాన్స్ ఉంది ఈ సీజన్ రివెంజ్ బేస్డ్ డ్రామా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది డ్యాట్స్ ఫర్ ష్యూర్ అన్నట్టు ఎష్యూరెన్స్ ఇస్తూ వైలెన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో టీజ్ చేయడానికే పెట్టినట్టు ఉంది టీమ్ బ్లాక్ ట్రైలర్లో రీనారా నుంచి వచ్చే ఫినిషింగ్ డైలాగ్ ఐ ఫియర్ వాట్ ఐ హ్యావ్ బిగన్ అని అంటది నాకైతే ఈ డైలాగ్ ఉన్నాక గూజ్బంస్ వచ్చాయి అండ్ మోస్ట్లీ టీమ్ బ్లాక్ ట్రైలర్ లో కూడా సిమిలర్ గానే ఉంది కాబట్టి ఇవే డీటెయిల్స్ అబ్జర్వ్ చేసాం మేము అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ సీజన్ అయితే జూన్ సిక్స్టీన్త్ నుంచి ప్రీమియర్ అవ్వబోతుంది మ్యాడ్లీ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ జూన్ సిక్స్టీన్త్ జూన్ మంత్ లోనే ది బాయ్స్ కూడా అండ్ జూన్ లోనే హౌస్ ఆఫ్ డ్రాగన్ కూడా డబుల్ బోనాన్సా మనకి ఇక జూన్ లో మన ఛానల్లో ఎపిసోడ్ వైజ్ బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తాయి ఐ హోప్ చాలా మంది చూసే ఉంటారు అనుకుంటున్నా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన డాన్స్ ఆఫ్ డ్రాగన్ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం విజిట్ చేసి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్